ఈరోజు మనం వంకాయ వేపుడు నువ్వుల కారంతో తయారు చేసుకుందాం. నువ్వులను ఉపయోగించి తయారు చేసుకోవటం వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నువ్వులను, ధనియాలను, జీలకర్రను, మిర్చిని వేయించుకొని కొబ్బరి, వెల్లుల్లి, కరివేపాకు సాల్ట్తో మిక్స్ చేసి మిక్సీ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 5 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకుని యాడ్ చేస్తాం. ఇప్పుడు కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేస్తాం. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. ఆల్రెడీ కారంలో సాల్ట్ వేసాం కదండి, లైట్గా వేసుకుందాం. కొంచెం పసుపును కూడా యాడ్ చేద్దాం. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్గా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేద్దాం. వంకాయ ముక్కలను సాల్ట్లో కట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వాటర్లో యాడ్ వేసుకుంటే బాగుంటుంది. ఇలా నువ్వుల కారంతో చేయటం వల్ల వంకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పౌడర్ని అన్నీ మిక్స్ చేసుకొని పౌడర్ చేసుకున్నాం కదండి, మరీ మెత్తగా ఏం పట్టనక్కర్లేదు, లైట్గా పట్టేసి తీసుకోవాలి. ఇలా ఇది యాడ్ చేస్తుంది. ఇది రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. రెడీ అండి నువ్వుల వెల్లుల్లి కారం వేపుడు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.